వచ్చే ఫ్రెండ్స్ సో మనం నిన్నేమనుకున్నాం ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ నుండి రిజెక్ట్ అయ్యి ఫాలో అవ్వచ్చు అనుకున్నాం ఫస్ట్ రిజెక్ట్ అయింది తర్వాత మీకు మళ్ళీ అక్కడ నుండే మనకు మన టార్గెట్ ఏదైతే ఉందో ఫార్టీ ఫోర్ సెవెన్ సెవెంటీ త్రీ ఫార్టీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఈ రెండు లెవెల్స్ అనేది బ్రీచ్ చేసింది రీచ్ అవ్వడం వేరు బ్రీచ్ చేయడం వేరు బ్రీచ్ అంటే ఇక బ్రేక్ చేసింది అది సో రేపు ఎట్లుంటాం ఏం లేదని చూసుకుంటే అదే బ్యాంక్ నిఫ్టీలో చూడండి రేపు ఫ్లాట్ ఓపెన్ అయిన గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనకు ఫార్టీ ఫోర్ నైన్ ట్వంటీ నుండి ఒక రిజెక్షన్ వస్తే డైరెక్ట్ అక్కడ నుండి ఫార్టీ ఫోర్ సిక్స్ సిక్స్టీ త్రీ వరకు సెల్లింగ్ ప్లాన్ చేస్తాం ఓకే లేదు మరీ పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో ఫార్టీ ఫోర్ నైన్ ట్వంటీ మీద క్లోజ్ అయింది అనుకో అయినా పర్లేదు రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి పోతే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నుండి మళ్ళీ సెల్లింగ్ ప్లాన్ చేస్తాం ఫార్టీ ఫోర్ సిక్స్ సిక్స్టీ త్రీ వరకు ఉంటాం రెండు లెవెల్స్ సెల్లింగ్ కోసమే ఓకే లేదు ఫ్లాట్ కదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫస్ట్ ఈ లెవెల్ బ్రేక్ చేసింది అనుకో ఫార్టీ ఫోర్ సిక్స్ సిక్స్టీ త్రీ రిజెక్ట్ అయ్యి పైకి పోయేటప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్డేట్ చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి ఇది పైకి పోయి ఈ ఫార్టీ ఫోర్ నైన్ ట్వంటీ టచ్ అయ్యి కిందికి రావచ్చు లేదంటే ఇక్కడ నుండే మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు దీని లైవ్ అప్డేట్స్ నేను చేస్తా టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ కాలేదో కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ మన ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి లేదు అట్లా పోయి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో సర్చ్ చేసి జాయిన్ అయితే చాలా ఫేక్ ఛానల్స్ ఉన్నాయి మళ్ళీ ఆ ఫేక్ దాంట్లో జాయిన్ అయితే మీకే ప్రాబ్లం అవుతుంది ఓకే ఫైన్ సో మన టార్గెట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ సిక్స్ సిక్స్టీ త్రీ రేపు కొంచెం గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి పోయి రావాలి కిందికి ఓకే లేకపోతే ఫ్లాట్ ఓపెన్ అయ్యి డైరెక్ట్ వచ్చింది వచ్చిందనుకో కిందికి వస్తే అప్పుడు నేను లైవ్ అప్డేట్ అనేది చేస్తాను ఓకే మన టార్గెట్ వచ్చి ఫస్ట్ టార్గెట్ ఫార్టీ ఫోర్ సిక్స్ సిక్స్టీ త్రీ సెకండ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫోర్ థర్టీ వరకు మనం బేరిష్గానే ఉంటాం ఓకే ఫైన్ నిఫ్టీ చూసుకుంటే రేపు కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలా లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయినా మీదికే పోవాలా పోతే నైన్టీన్ ఫోర్ నైంటీ నుండి మనకు ఒక రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి సెల్ చేస్తాం డైరెక్ట్గా మనకు టార్గెట్ వచ్చేసి నైన్టీన్ త్రీ సెవెంటీ ఎయిట్ వరకు ఉంటుంది సో నిఫ్టీ నేను ఏమనుకున్నాం మనము నైన్టీన్ థౌజండ్ ఫోర్ నైంటీ నుండి రిజెక్ట్ అవ్వచ్చని ఇది మీద క్లోజ్ అయింది సపోర్ట్ తీసుకొని మళ్ళీ మీదికి పోయి కింద క్లోజ్ అయింది ఎప్పుడైతే కింద క్లోజ్ అవుతుందో రీటెస్ట్ మీద సెల్ చేయాలి జనరల్గా అయితే సో ఫైన్ కన్ఫ్యూషన్ క్రియేట్ చేసినప్పటికీ కూడా మనం ఈ జోన్లో అయితే బై చేయము కదా ఈ ఏరియాలో ఎందుకంటే మనం నైన్టీన్ ఫైవ్ ట్వంటీ త్రీ క్రాస్ అయితేనే బై చేయాలనుకున్నాం కాబట్టి ఫైన్ సో రేపేమవుతుంది అంటే చూడండి కొంచెం ఫ్లాట్గా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ టచ్ అయింది అనుకో నైన్టీన్ ఫోర్ సెవెంటీ ఇక్కడ నుండి రిజెక్షన్ వచ్చి కంప్లీట్గా డౌన్ సైడ్ రావచ్చు నైన్టీన్ థౌసండ్ త్రీ నాట్ ఫోర్ వరకు మన టార్గెట్ కింద ఓన్లీ సెల్లింగ్ ఏ ఎప్పుడైతే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ త్రీ బ్రీచ్ అవుతుందో లెవెల్ ఇక్కడ నుండి బయ్ ప్లాన్ అనేది చేసుకుంటూ పోతాం మనం క్లియర్ ఓకే ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ చూడండి సెల్లింగ్ వస్తుంది అనుకున్నాం ఇది ఏదైతే లెవెల్ ఉందో టూ థౌసండ్ టూ హండ్రెడ్ దీని మీద చాలా గా తయారైంది ఇది కొంచెంసేపు సస్టైన్ అయ్యి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సస్టైన్ అయ్యి అక్కడ నుండి డైరెక్ట్గా ఫాలో అయితే వచ్చింది మన లెవెల్స్ అనేది ఒక్క క్యాండిల్తో టెస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ వెంటనే ఫాలో అవుతూ వచ్చింది ఇంకా నెక్స్ట్ మనకు నైన్టీన్ థౌసండ్ నైన్ ట్వెల్వ్ రీచ్ అవుతుంది అనుకున్నాం కానీ కాలేదు ఏమవుతుంది రేపు ఏమవుతుంది అంటే చూడండి చిన్న గ్యాప్ అప్ అబ్బాయి ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా కొంచెం ప్రైస్ పైకి పోవాలి పైకి పోతే మనకు ట్వంటీ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ నుండి రిజెక్ట్ అయ్యి డైరెక్ట్గా మనకు నైన్టీన్ థౌసండ్ నైన్ ట్వెల్వ్ వరకు వచ్చే అవకాశం ఉంది దీని కిందికి కూడా వస్తే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను ఓకే లేదు ఈ నైన్టీ ఈ టూ ట్వంటీ థౌజండ్ సిక్స్టీ ఎయిట్ క్రాస్ అయిపోయింది అనుకో ఇక్కడ నుండి మళ్ళా మనకు ట్వంటీ థౌజండ్ వన్ సెవెంటీ త్రీ వరకు బుల్లిష్గా ఉంటాం అక్కడ నుండి మళ్ళీ సిల్లింగ్ ప్లాన్ చేస్తాం నైన్టీన్ థౌసండ్ నైన్ ట్వెల్వ్ వరకు ఓకే ఎటు తిరిగి సెల్లింగ్ ప్లాన్ అనేది చేస్తాం రేపు కూడా క్రూడ్ ఆయిల్ చూసినారు కదా నేను ఏం చెప్పినా ఒక ఎంట్రీ దొరుకుతుంది సిక్స్ థౌజండ్ నైన్ దగ్గర అన్న ఇదేంది పిన్ టు పిన్ పిన్ టు పిన్ ఎంట్రీ దొరికింది ఇది ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పాయింట్స్ దాకా మూమెంటం ఇచ్చింది ఫైన్ ఇప్పుడు కంప్లీట్ బుల్లిష్ సైడే ఉండాలా ఇది ఈ లెవెల్ మళ్ళీ టెస్ట్ అయితే అనుకోవట్లేదు నేను ఒకవేళ ఇది కొంచెం మీదికి పోయి మెల్లమెల్ల మెల్లమెల్లగా అంటూ ఇది రీచ్ అయిపోతుంది టార్గెట్ సిక్స్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఆ టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది కంప్లీట్ బైయింగ్ సైడ్ ఉండండి దీని కిందికి వస్తేనే దీని కిందికి వస్తేనే మనము సెల్లింగ్ ప్లాన్ చేయాలా అది నేను చార్ట్ చూసినప్పుడు గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను ఫైన్ అండ్ న్యాచురల్గా అది చూడండి ఇది కొంచెం పైకి పోతుంది ఇప్పుడు మన టార్గెట్ అయితే టూ నాట్స్ వేయండి కదా ఇది టచ్ కాలేదు కొంచెం పైకి పోయి ఆల్మోస్ట్ ఈ డెవెల్ ఉంది కదా టూ ట్వంటీ నైన్ ఈ టూ ట్వంటీ నేను దాకపోయి అక్కడ నుండి డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈడ లేదా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కింద క్రాస్ అయితేనే మీరు సెల్లింగ్ ప్లాన్ చేయండి లేకపోతే మధ్యలో ఎక్కడ చేయకండి ఓకే ఫైన్ ఫైన్ సో అర్థమైందిగా క్లియర్గానే ఉంది మార్కెట్ అయితే రేపు అయితే సెల్లింగ్ సైడ్ ఉంటాను నేను కూడా బయింగ్ సైడ్ ఎప్పుడు ఉంటా అంటే ఓపెన్ అయిన దాన్ని బేస్ చేసుకొని ఏ లెవెల్ క్రాస్ చేసి పోతుందో చూసుకొని ఆ తర్వాత బయింగ్ ఉండాలా సెల్లింగ్ ఉండాలా అనేది డిసైడ్ చేస్తాను నేను ఓకే ఫైన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం వింతే మళ్ళీ రిపబ్లిక్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్